జానీ మాస్టర్ అండ్ ఉమా ఇప్పుడు రాపిడ్ ఫైర్ రౌండ్ ఆడబోతున్నారు. ఆర్ యు రెడీ? Yes. క్వశ్చన్ జాగ్రత్తగా విని, మీరు నో అయినట్టయితే రెడ్ బెలూన్, ఎస్ అయినట్టయితే గ్రీన్ బెలూన్ పగలగొట్టాలి. స్టూడెంట్స్ బెలూన్లు పట్టుకొస్తారు, కమ్ ఆన్ స్టూడెంట్స్. ఫస్ట్ క్వశ్చన్ మీకే ఉమా. ఎవరూ లేనప్పుడు పిచ్చి పిచ్చిగా అరిచే అలవాటు ఇంకా తగ్గలేదా? తగ్గలేదా అంటే? ఎవరూ లేనప్పుడు పిచ్చి పిచ్చిగా అరిచే అలవాటు ఇంకా తగ్గలేదు. తగ్గలేదన్నమాట, అరుస్తూ ఉంటారు. అరుస్తూ ఉంటాను. జాగ్రత్తగా ఉండండి. అంటే నా ప్రాక్టీస్ ఎలా ఉంటుంది? ఎట్లా ప్రాక్టీస్ చేస్తారు? బాగా అరుపులు కేకలు ఉంటాయా పొద్దున్నే? బాత్రూమ్ మొత్తం రీగామా. అక్కడ నుంచి స్టార్ట్ చేసి ఎక్కడికి వెళ్తుందో తెలియదు. జానీ మాస్టర్ మీ క్వశ్చన్. డైరెక్టర్ మీద కోపం మీ అసిస్టెంట్ మీద చూపించడం ఆపేశారు. నో, ఆపలేదా? ఇంకా చూపిస్తున్నారా? చూపిస్తానంట. అసిస్టెంట్ మీద చూపిస్తారా? అసిస్టెంట్ మీద చూపిస్తా. మీరు ఇప్పుడు షూటింగ్ లో ఉన్నారండి, నేను డైరెక్టర్ ని, మీకు నాకు కాన్ఫ్లిక్ట్ వచ్చింది, మీ అసిస్టెంట్స్. కమ్ ఆన్ లెట్స్ సీ. నాకు ఏదైనా నేను ప్రాక్టికల్ గా చూస్తేనే కానీ నమ్మను. హే జాన్, డేవిడ్ ఎక్కడో పారిపోతున్నాడు. షార్ట్ నేనేం పెట్టమని చెప్పాను? హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ దూరంగా చూపించాలి. మీరేం మరీ దగ్గరగా పెట్టేసి జింగచక మూమెంట్స్ పెట్టారు సార్? అది కాదు, నేను చెప్పింది చేయండి అమ్మా. చూడండి, పని చూడండి. అరే అది రిజిస్టర్ మూమెంట్ రా, దానికి అమ్మాయి వచ్చి ఇట్టిద్దంటే చూడరా, చూసేది హీరోనే. చెప్పానండి, అది చేయలేదండి. వైద్యుడు సమాధానం. మాస్టర్ షార్ట్ రెడీయా? యాక్చువల్లీ నేను చెప్పేది ఏనండి, చిరంజీవి గారు వెయిట్ చేస్తున్నారు. అది ఆయన ఇప్పుడు మనకు ఆయనే చూస్తారు కానీ పక్కన చూడరు కదండి. అన్నమాట ఇప్పుడు లేస్ మూమెంట్ చేస్తున్నప్పుడు ఎవరైనా ఆమెను చూసారా? నాకు అర్థమైంది. అంటే ఆమె తక్కువ అంటలా? ఇప్పుడు మీరు ఎలా చెప్తున్నారంటే అల్లు అర్జున్ ఏమో ఆ వీణ స్టెప్ లో పక్కనే ఉండే అమ్మాయిని చూడలేదు, చిరంజీవి గారిని చూసారు కాబట్టి మీరేం చేశారు? శృతి హాసన్ ని అల్లు అర్జున్ ఒళ్ళోనే కూర్చోబెట్టి స్టెప్ జాయిన్ చేసి ఇద్దరు కనబడతారని. కానీ నాకు అలాంటి స్టెప్ వద్దు. డాన్సర్స్ బిల్లు దొబ్బిస్తుంది. డాన్సర్స్ పేమెంట్ ఇవ్వలేదని వెళ్ళిపోయారండి. రా పడుకో పడుకో పడుకోవాలా? పడుకో పడుకో. ఏ అమ్మాయి, ఆ అమ్మాయి పడు. సార్ ఏయ్ సార్, డాడీ వాష్రూమ్ సాంగ్ జరుగుతుంది. వాష్రూమ్ సార్, పడుకోలేకపోతున్నాను సార్. సార్ పట్టాలి. మాస్టర్ షార్ట్ రెడీయా? రెడీ. ఒకసారి చూపించు. రేస్ గుర్రం స్టెప్ మళ్ళీ కంపోజ్ చేస్తున్నారా మీరు? అంటే ఆ సినిమా అది వేరే, డ్రెస్సులు గిస్సులు వేరే ఉన్నాయి. మీరు ఏదో ఇన్నోవేటివ్ గా కంపోజ్ చేస్తామని పెట్టుకుంటే మీరు ఇట్లా చేసేస్తే ఎట్లా? ఈ క్వశ్చన్ మీకే. ఇంట్లో డామినేషన్ వైఫ్ డే అయినా నాదే అని ఫ్రెండ్స్ కి చెప్పడం కొంచెం కష్టం. కష్టం కష్టం కష్టం. సో ఇంట్లో డామినేషన్ వైఫ్ డే అయినా ఫ్రెండ్స్ తో చెప్పుకోవడం కష్టం కాదు అని చెప్పారు. మీ క్వశ్చన్స్ అయిపోయాయి, మీరు బాగా ఆడారు. మీరు రాపిడ్ ఫైర్ ఇంత బాగా ఆడినందుకు మీ చేతుల మీదుగా ఇంకొకళ్ళకి మీరు గిఫ్ట్ ఇవ్వాలి. ఇందాక డాన్స్ ఒక అబ్బాయి చేశాడు, టోపీ బాయ్.